ఏమంటారు ఆ లడ్డూలని అవని ఇవని లేకపోతే ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే వాటి గురించి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేని కొంతమంది. నేను నా హ్యాండ్ బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, నేను అక్కడ బైబిల్ ఉంటుంది, ఇక్కడ బైబిల్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను నేను హిందువునని. నువ్వు చెప్పగలవా? ఏందమ్మా నువ్వొక ఆట ఆడుతావు. ఇంకొక అతను వచ్చి మెట్లు గడిగేస్తూ, నేను హిందూ ధర్మ రక్షకుండి, నేను నేను పైనుంచి దిగొచ్చిన పాపాత్ముడు అని మాట్లాడతాడు వాడు. వాడు నిన్న ఒక పాతబస్తీ నుంచి ఒక ఆవిడ వచ్చి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ఆవిడ వచ్చి, ఆవిడే తుత్తు 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 అని మాట్లాడుతుంది. అదే మాట్లాడుతున్న ఈ రోజు నీకు ఏం తెలుసు? ఒక విష్ణు చిత్తుడు గురించి తెలుసా? ఒక గోదాదేవి గురించి తెలుసా? లేకపోతే మీరాబాయి గురించి తెలుసా? కబీర్ దాస్ గురించి తెలుసా? రామదాస్ గురించి తెలుసా? వెంగమాంబ గురించి తెలుసా? మరి వీళ్ళందరూ భక్తుల కోసం దేవుడు కొండలు దిగి ఎన్నో మారువేషాల్లో వచ్చి తన భక్తుల్ని కాపాడుకున్నాడు. ఈరోజు మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడితే మాత్రం అదే దేవుడు తన సుదర్శన చక్రం దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. అది యాక్సిడెంట్లలోనో పోతారో, లేకపోతే ఎలా పోతారో, ఏ రోగాలు వచ్చిపోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారో, ఎన్ని కర్మల్లో కూరికిపోతారో, ఎన్ని జన్మలెత్తైనా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఈరోజు పరమ అసలు వేరే మతమోడైతే ఏంటి? వాడికి మనసు లేదా? లేకపోతే వాడి విశ్వాసం ఒక విశ్వాసం కాదా? ఏ మతం తీసుకుంటే మీకెందుకు? మీరు హైందవ మతస్థులైతే మీరు గొప్పోళ్ళా? మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా? ఏం సంస్కారం ఇది? మన హైందవ పుస్తకాల్లో చెప్పిందా ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది? 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు శ్రీహరికి ఎక్కడికి పోయారు మీరందరూ? ఎక్కడికి పోయారో? వచ్చా అప్పుడు? వచ్చబోసుకున్నారు అప్పుడు మాట్లాడడానికి? ఇప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఇంకా ఇష్టానికి మనం పరమతం మీద దుమ్ము చల్లుదామా? ఇప్పుడు భయం లేదా? అసలు మీకు ఒక కథ చెప్తానండి, మీరు దీన్ని బట్టి మీరు దేవుడు ఎంత హిందూ మతంలో కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది మీరు నిర్ణయించుకోండి. ఉడిపి, ఉడిపి తెలుసు కదా, ఉడిపిలో కృష్ణుడు ఉన్నాడు కదా. దళితులకి అప్పట్లో ఈ అగ్రవర్ణాల వాళ్ళు దర్శనం ఇవ్వకపోతే కృష్ణుడు కనకదాస్ అనే ఒక భక్తుడికి విపరీతంగా తన్ని చూడాలనుకునే ఒక వ్యక్తి ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే అక్కడ ఉన్న బ్రాహ్మణులు, లేదు బాబు మీకు దర్శనమిస్తే మాకు జాబులు పోతాయి, మీకు లోపలికి దర్శనం ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఉడిపి గుడికి సంబంధించిన ఒక వెనకాల ద్వారం దగ్గరకు, ద్వారం కూడా కాదు ఒక కిటికీ దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే నా భక్తుడంటే మీకు అంత అలుసుగా ఉందా అని చెప్పి దర్శనమిస్తున్న శ్రీకృష్ణుడు, ఇటు తిరిగి దర్శనమిస్తున్న శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగింది విగ్రహం. ఎవరి కోసం? తన భక్తుడు, ఎస్పెషలీ దళితుడు అయిన ఆయనకి దర్శనమివ్వాలని చెప్పి శ్రీకృష్ణుడు విగ్రహం వెనక్కి తిరిగింది. ఏది ఆ కిటికీలోంచి చూడు అని చెప్పి. అలాంటి దయాళువు శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు. గజేంద్రుడు, అయ్యా నన్ను కాపాడేవాడు ఎవరు? ఎవరు దీనికి రక్షకుడు? ఈ జగానికి ఎవరు రక్షకుడు? ఆ జగానికి రక్షకుడు ఎవడో? అతను రావాలి నన్ను కాపాడటానికి. మొసలి నా కాలు పట్టుకుని నన్ను చంపేస్తుంది, నేను చచ్చిపోబోతున్నాను. పరమాత్మ రా అంటే శివుడో బ్రహ్మో లేకపోతే ఇంకొకళ్ళో రాలేదు. వెంటనే వచ్చింది లక్ష్మీదేవి పైట చెంగు
కనీసం చేయిలో ఉందని కూడా అతనికి స్పృహ లేక తన సుదర్శన చక్రాన్ని కూడా మర్చిపోయి నన్ను పిలిచాడు నా భక్తుడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే బ్రహ్మ పుట్టించడం వరకే ఆయన డ్యూటీ, శివుడు లేనం చేసుకునేటప్పుడు వస్తాడు. అలాగే శివుణ్ణి ఖచ్చితంగా మీరు ఒక ఒక డబ్బు కావాలన్నా ఒక సుఖం కావాలన్నా ఖచ్చితంగా శివుడు ఇవ్వగలడు, కానీ శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పాలనాధికారాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మ అనగానే పరిగెత్తుకొచ్చేది శ్రీ మహావిష్ణువు. మరి దళితులకు కూడా చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఎవడ్రా రాజు, నేను రాజుని, ఆ ఏడు కొండల మీద కూర్చున్న వెంకటేశ్వర స్వామి రాజు, ఆయనే కింగ్ మేకరు. మీరెవరు ఆఫ్టర్ ఆల్? ఒక 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత పోతారు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగం అంతం వరకు ఆయన ఈ అవతారంలో ఉంటారు, పరిపాలన చేస్తారు, ఆ తర్వాత కల్కి అవతారం తీసుకుని వస్తారు. ఏమి తెలీదు ప్రతి ఒక్కడు, ఇప్పుడు నేను అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కడు పలానా స్థానం నాది, నేను డిప్యూటీ సీఎం, నేను హోమ్ మినిస్టర్, నేను సీఎం, నేను పిఎం, ప్రతి ఒక్కళ్ళు ఆడేస్తున్నారు ఆట. అయ్యో వెంకటేశ్వర స్వామి ముందు